वामन राव अमर है, गट्टू 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 वामन राव हंतकुलनु, गट्टू वामन राव हंतकुलनु कठिनंगा शिक्षించాలి, गट्टू वामन राव दंपतुल हंतकुलनु कठिनंगा शिक्षించాలి, गट्टू वामन राव दंपतुल हंतकुलनु कठिनंगा शिक्षించాలి। अरे नन గట్టు వామనరావు దంపతులను గట్టు వామనరావు దంపతుల హంతకులను శిక్షించాలి, గట్టు వామనరావు దంపతుల హంతకులను కఠినంగా శిక్షించాలి, వామన్ రావు అమర్ హై, నాగమణి అమర్ హై, వామన్ రావు అమర్ హై, నాగమణి అమర్ హై, జై భార్గవ్ జై భార్గవ్ జై భార్గవ్ జై జై భార్గవ్ జై జై భార్గవ్ జై భార్గవ్ జై జై భార్గవ్, గట్టు వామనరావు అమర్ హై, గట్టు వామనరావు అమర్ హై, నాగమణి గారు అమర్ హై, దంపతులను గట్టు వామనరావు దంపతుల హంతకులను శిక్షించాలి, గట్టు వామనరావు దంపతుల హంతకులను కఠినంగా శిక్షించాలి, వామన్ రావు అమర్ హై, నాగమణి అమర్ హై, వామన్ రావు అమర్ హై, నాగమణి అమర్ హై, జై భార్గవ్ జై భార్గవ్ జై భార్గవ్ జై జై భార్గవ్ జై జై భార్గవ్ జై భార్గవ్ జై జై భార్గవ్, గట్టు వామనరావు అమర హై, గట్టు వామనరావు అమర హై, నాగమణి గారు అమర హై, రావు అమర హై, వామన్ రావు దంపతుల హంతకులను కఠినంగా శిక్షించాలి, వామన్ రావు దంపతుల హంతకులను కఠినంగా శిక్షించాలి, వామన్ రావు దంపతుల హంతకులను కఠినంగా శిక్షించాలి, రావు అమర్ హై, వామన్ రావు దంపతుల హంతకులను కఠినంగా శిక్షించాలి, వామన్ రావు దంపతుల హంతకులను కఠినంగా శిక్షించాలి, వామన్ రావు దంపతుల హంతకులను కఠినంగా శిక్షించాలి, మొన్న గత నెల ఈ ఫిబ్రవరి 17వ తారీఖు నాడు మంతని మండలం గుంజపడు గ్రామానికి సంబంధించినటువంటి గట్టు వామన్ రావు మరియు అతని శ్రీమతి అయినటువంటి నాగమణి అనేటువంటి న్యాయవాద దంపతుల్ని కొంతమంది దుండగులు అఫ్కోర్స్ ఇప్పటికే పేర్లు వచ్చినాయి వాళ్ళ ముగ్గురు కూడా దారి కాచి ఒక దారి దొంగలాగా చంపడం జరిగింది న్యాయవాద వృత్తిలో ఉండి ఒక సామాన్యునికి ఈరోజు అన్యాయం జరిగితే ముందుగా గుర్తొచ్చేది న్యాయవాదులు మరి అలాంటి న్యాయవాదికే ఈరోజు రక్షణ లేని పరిస్థితికి మనం చేరుకున్నామంటే సమాజంలో మిగతా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది ఒక బాధాకరమైన విషయం గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ ఒక పెద్ద భూస్వామికి కానీ లేకపోతే ఒక పెద్ద బూర్జువాకి కానీ వ్యతిరేకంగా ఒక సామాన్యుడు కేసు వేస్తే ఆ సామాన్యుని కేసు తీసుకోవన్నా వద్దా అని వాళ్ళ అడ్వకేట్లందరూ ఆలోచించుకోవాల్సినటువంటి దుస్థితిలోకి నెట్టబడ్డం అడ్వకేట్లందరం కూడా ఎందుకంటే ఈ సామాన్యుని తరఫున వకాలత్ చేస్తే ఆ బూర్జువా భూస్వామి ఎవడైతే ఉన్నాడో కత్తి పట్టుకొని వచ్చేటువంటి పరిస్థితి ఈ సామాన్యుని రక్షించడానికి కోసం నా ప్రాణాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి ఆ సామాన్యునికి న్యాయం వస్తేంది నాకు నాకేంది రాకుండా నాకేంది నా ప్రాణాన్ని మాత్రం ఎందుకు పోగొట్టుకోవాలని న్యాయవాదులందరూ కనుక అనుకుంటే రేపు పొద్దున న్యాయం నడి రోడ్డు మీద నిల్చుండే పరిస్థితికి వస్తుంది న్యాయ దేవత నడి రోడ్డు మీద నిల్చుండే పరిస్థితికి వస్తుంది కాబట్టి ఇవాళ సమాజంలో న్యాయవాదులను రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది సమాజంలో న్యాయవాదులకు రక్షణ కల్పించాల్సినటువంటి ఉంది ఏ విధంగా అయితే హాస్పిటల్స్ కు మెడికల్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చిందో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని చెప్పి ఈ యొక్క బ్రాహ్మణ సంఘం తరఫున మేము గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని న్యాయవాద రక్షణ చట్టాన్ని అతి త్వరగా తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేపిస్తున్నాం జై భారత్ 17 ఫిబ్రవరి 2021 రోజున ఏదైతే గట్టు వామనరావు దంపతులు వృత్తిరీత్యా హైదరాబాద్ నుంచి తన స్థానిక మంత్రిని కోర్టుకు వచ్చి ఏదైతే న్యాయానికి సంబంధించిన కొన్ని కొన్ని ఇంపార్టెంట్ పేపర్స్ వాళ్ళు ఏదైతే కొన్ని ప్రభుత్వంకు వ్యతిరేకంగా జరుగుతున్న వ్యవహారాలను ప్రజలను యొక్క అవసరాలను దృష్టించుకునే ప్రజా ధాన్యాన్ని ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొస్తున్న వాటి విషయం లోపల ఏదైతే కొన్ని హైకోర్టులో రిపిటిషన్ చేసిందో వాటికి సంబంధించిన తీసుకొని అక్కడ ఉన్న చుట్టుపక్కల జరుగుతున్న శాంతి భద్రత అనుకోండి అధికార దుర్వినియోగం జరుగుతున్న విషయాలను న్యాయస్థానం దృష్టికి తీసుకురావడానికి చేసే ప్రక్రియ లోపల అదే రోజున అంతకన్నా ముందు కూడా ఈవెన్ చీఫ్ జస్టిస్ గారికి కూడా తనకు ప్రాణహాని ఉందని చెప్పి పోలీస్ రక్షణ కొరకు కూడా ఒక అనుమతి తీసుకున్నప్పటికీ ఆ విషయాన్ని మన గౌరవనీయులు అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీధర్ బాబు గారు కూడా ఆ రోజున 8:30 ప్రాంతంలో అక్కడ ఉన్న కమిషనర్ గారికి కూడా ఫోన్ ద్వారా ఇన్ఫామ్ చేసి మీరు కోర్టు మంత్రిని కోర్టుకు వస్తున్నారు అక్కడ నుంచి వస్తారు పరిస్థితులు బాగాలేవు వారికి తప్పనిసరిగా సంరక్షణ కల్పించాలని చెప్పి
చెప్పినప్పటికీ సత్యనారాయణ గారు అక్కడ ఉన్న కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉన్నాడో తనకు కూడా గతం లోపల ఒక లాకప్ పెట్టి విషయం లోపల ఆయన తోని కూడా ఈ వామనరావు గారు నిజ నిర్ధారణ కొరకు ప్రయత్నం చేసే విషయం లోపల ఒక వాద్యం వేసినందున అంటే దాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక్క సింగిల్ పోలీస్ కానిస్టేబుల్ కూడా కనీసం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇక్కడ ఉండకుండా ఆ రోజున ఏదైతే ఈ ప్రభుత్వం యొక్క అక్కడ ఉన్న స్థానిక ప్రభుత్వ పార్టీ దాని తెరాస పార్టీకి సంబంధించిన నాయకుల ఆదేశాల మేరకు మాత్రమే ఆ పోలీస్ యంత్రాంగం పనిచేస్తూ కనీసం ఆ రోజున అందరం మనం కూడా చూసినాం రోడ్డు మీద పడి జీవచ్చవాళ్ళ కొట్టుకున్నప్పటికీ కూడా ఆ బస్సులో కూర్చున్న ప్రయాణికులు కండక్టర్ డ్రైవర్ కానీ లేకపోతే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఎవరు కూడా ఎలాంటిది కనీసం రెసిస్ట్ చేయలేకపోవడం ఈవెన్ పోలీస్ యంత్రాంగం కూడా ఇలాంటివి తీసుకోకపోవడం తర్వాత తీసుకుని పోయినాక అక్కడికి పోయినాక కూడా ఆ రోజు మన గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు కూడా జరుగుతుంది అక్కడ మన కళ్ళకు కళ్ళినట్టుగా టీవీలో కూడా చూపించాడు అసలు ఈ లొకేషన్ కానీ ఒక క్లూ స్టోన్ కానీ అక్కడ ఉన్నాయి కానీ రికవరీ చేయడం కానీ పోలీసులు ఎంత రిక్వెస్ట్ చేసినా ఇన్వెస్టిగేషన్ కూడా లోపం చేయడం ఈ ఒక ప్లాంటెడ్ అఫెన్స్ టోటలీ ప్రభుత్వం పోలీస్ వాళ్ళ యంత్రాంగంతో చేసిన ప్లాంటెడ్ అఫెన్స్ ప్లాంటెడ్ మర్డర్ అది చేసి అట్లాంటి నిందితులను కూడా ఏదో వాళ్ళ రక్షణ కొరకే వాళ్ళ కస్టడీకి పంపినట్టుంది కానీ ఆ నిందితులు కూడా బయట ఉంటే ఎక్కడ వాళ్ళని కూడా చంపేస్తారని ఆ రక్షణ కొరకు మాత్రమే వాళ్ళని కస్టడీకి పంపినట్టే ఉంది కానీ నేర పరిశోధన కరెక్ట్గా జరగలేదన్నది అందరూ తెలిసిన విషయమే. ఈ విషయం లోపల మన బార్ కౌన్సిల్ భారతదేశం యొక్క ఇండియా బార్ కౌన్సిల్ హైదరాబాద్ బార్ కౌన్సిల్ ఈవెన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు రియాక్ట్ అయినప్పటికీ కూడా ఆ రోజునే స్వేమోటోగా హైకోర్టు కూడా రిట్ పిటిషన్ స్వేమోటోగా తీసుకున్నప్పటికీ కూడా ఇన్వెస్టిగేషన్ లోపల కూడా వాళ్ళు ఎలాంటి పారదర్శక లేకుండా వాళ్ళకు నచ్చిన రీతిలో చేస్తూ రీసెంట్గా అక్కడ ఏదైతే ఇప్పుడున్న ఈ కమిషనర్ పోలీస్ గారు ఇంకా కూడా ఏం మాట్లాడతారంటే అక్కడ ఒక లీగల్ ఫ్యాక్షన్ సిస్టమ్ అక్కడ నడుస్తున్నట్టు కనపడుతుందని చెప్పి కామెంట్ చేయడం కూడా చాలా బాధాకరమైన వాస్తవంగా ఇవాళ ఏదైతే అంబేద్కర్ గౌరవ్ అంబేద్కర్ రాసిన గారు రాసిన కాన్స్టిట్యూషన్ ప్రకారంగానే న్యాయపరకమైన అంబేద్కర్ కూడా న్యాయవాదే వారి ప్రకారంగానే లీగల్ టెర్మినాలజీ లీగల్ సిస్టమ్స్ న్యాయవాద వృత్తికి కులం లేదు మతం లేదు అయినప్పటికీ కూడా సర్వే జన సుఖినోభవంతాన్ని కోరుకునేటువంటి బ్రాహ్మణ వృత్తిలో ఉండి బ్రాహ్మణ సంఘానికి చెందినటువంటి మిత్రులు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ హైకోర్టులో ఒక మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి గట్టు వామనరావు నాగమణి దంపతులను మంథనిలో గత వారం క్రితం నడి రోడ్డుపై పాశవికంగా హత్య చేసిన సంఘటనను ప్రతి ఒక్కరూ మానవీయ దృక్పథంతో ఖండిస్తున్న నేపథ్యంలో జగిత్యాల బ్రాహ్మణ సేవా సంఘంతో పాటుగా జగిత్యాలలో ఉన్న కొందరు న్యాయవాద మిత్రులు బ్రాహ్మణ న్యాయవాద మిత్రులందరూ కలిసి ఈరోజు గట్టు వామనరావు శ్రీమతి నాగమణి దంపతులకు వారికి నివాళులర్పించే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా కోరుకునే ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఒకటే, సమాజం సిగ్గుపడేలా వ్యవహరించకుండా ప్రభుత్వం ఒక మంచి దృక్పథంతో వాస్తవికమైన ఆలోచనతో న్యాయపరంగా విచారణ జరిపి దోషులను శిక్షించాలన్నదే ప్రతి ఒక్కరి డిమాండ్. ఆ డిమాండ్ను ప్రభుత్వం నెరవేర్చాలని, న్యాయ వ్యవస్థకు మద్దతు ఇచ్చే విధంగా వ్యవహరించకుండా న్యాయవాద వృత్తిని ఒక పవిత్రమైన వృత్తిగా భావించాలని సందర్భంగా కోరుకుంటూ జై భార్గవ్. దారుణంగా హత్య గురి కాబట్ట దంపతులు, అడ్వకేట్ దంపతులు రామన్రావు గారు, నాగమణి గారు, వారి పరిస్థితి మరీ దారుణం. ఎందుకంటే రోడ్డు మీద అతి దారుణంగా చంపినటువంటి వ్యక్తులు, అంటే కళ్ళ ముందు చూస్తున్నా కూడా వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎవరు కూడా వాళ్ళని రక్షించడానికంటే కనీసం ఈ బస్ నుంచి 10 మంది, ఆ బస్ నుంచి 10 మంది దిగినా కూడా ఆఖరి క్షణంలోనైనా వారు బతికే వాళ్ళేమో. మానవత్వమే కాదు, న్యాయ వ్యవస్థ కూడా ఈరోజు రోడ్డు మీద నిలబడే పరిస్థితి ఎదురైంది. ఇదంతా చట్టాలని రక్షించడం, ఎన్నో రక్షణ చట్టాలు వచ్చినాయి మనకి, అంటే మహిళల రక్షణ చట్టాలు కానీ, బాలల రక్షణ చట్టాలు కానీ, ఎంతోమందికి అంటే కుటుంబం నుంచి కానీ ఎవరైనా సెల్ఫ్ ప్రొటెక్షన్ కావాలనుకున్నా కూడా వాళ్ళు కోర్టుకి రావాల్సింది. అట్లాంటిది ఇవాళ ఒక మనిషి దగ్గరికి వచ్చి న్యాయం కావాలి అని వచ్చిన వాళ్ళని వాదన, తన వాదన వినిపించేటువంటి న్యాయవాదులకు కూడా రక్షణ లేకపోతే, మాలాంటి వాళ్ళు రేపు ప్రాక్టీస్ చేయాలంటే కానీ, లేకపోతే ఎల్ఎల్బి చదవాలనుకున్న వాళ్ళ పిల్లలు కూడా చాలా భయపడతారు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ వల్ల. ఇవి కళ్ళ ముందర జరుగుతున్నాయి, అంటే ఇంత మనుషులను కిరాతకంగా ముందర చంపినా కూడా ప్రభుత్వాలు ఏం చేస్తలేవన్న మాట కంటే ఈ ప్రభుత్వాలు ఇంత నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నాయనే, కనీసం వచ్చే వాళ్ళు రాకుండా రేపు న్యాయ వ్యవస్థ అనేది లేకపోతే మరి మనుషులను ఎవరు రక్షించాలి, వాళ్ళ బాధలను ఎవరు పట్టించుకోవాలి, అవి న్యాయ వ్యవస్థ ముందరికి తీసుకుపోయే వాళ్ళు ఎవరు, అంతా తన వాదన వినిపించే న్యాయవాదులే కాబట్టి ఆ వృత్తిని కనీసము బతకనివ్వండి, బతికించండి. కంపల్సరీ ఇది జరిగిన తర్వాత ప్రతి ఒక్కరూ న్యాయవాదులు కోరుకునేది ఏమంటే,
న్యాయవాదులకు రక్షణ చట్టం ఎందుకంటే అందరిని రక్షించుకునే వాళ్ళకి ఈ రోజు రక్షణ లేకపోతే రేపు వాళ్ళ పరిస్థితి ఏంది జనాలు ఎవరు రక్షిస్తారు పోలీసులు ఎంతవరకు రక్షణ కల్పిస్తున్నారు సంస్కృతి సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః అని ప్రతిరోజు అనేక చోట్ల వింటున్నాము కానీ బీభత్సంగా భయానకంగా పట్టపగలు నడి రోడ్డు మీద అంతకులు దాన్ని అంటే ఇంత విచ్చరవిడిగా ఇద్దరి ఒక మానవ మానవులను అంటే తోటి మానవులను చంపడం ఇంత అమానుషమో ప్రత్యక్షంగా మనము అనేక మాధ్యమాల్లో దృశ్య మాధ్యమాల్లో చూసి అందరం బాధపడ్డాము ఇది మన కుటుంబంలో జరుగుతే మన వాళ్ళకు జరుగుతే ఎలా ఉంటుంది అనే క్వశ్చన్ వేసుకుంటే రేపు మనం పట్టపగలు కూడా ఎవరం కూడా న్యాయం కోసం పోరాడే వాళ్ళం ఇంటికి వచ్చే గ్యారంటీ లేదు అందువల్ల ఇలాంటి సంఘటనలు కొన్ని రోజులు మాత్రం వేడిగా ఉంటుంది తర్వాత ప్రజలు ప్రభుత్వము అందరూ మర్చిపోతారు అలా కాకుండా దీనికి ఒక ఫాస్ట్ టాస్క్ వేసి ఇమిడియట్ గా అంటే డైలీ విచారణ జరిపి దీనిలో కొన్ని రోజుల వరకు ఇది మసిబూసి మారేడిగా చేస్తారు టీవీలు తర్వాత అన్నీ కూడా చల్లబడిపోతాయి ఇంకో ఇష్యూ వెంబడిపోతుంది ప్రభుత్వం కూడా దీన్ని మళ్లించడానికి ప్రయత్నం చేస్తుంది అందువల్ల ఇది ఎవరికో జరిగింది మనకేం సంబంధం లేకుండా అనుకోకుండా ఎక్కడ కుల మతాలకు అతీతంగా ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఎవరికి జరిగినా కూడా ఒక బ్రాహ్మణులకే కాదు ఈ సర్వకోటి ప్రాణి సేవయే మాధవ సేవ నాట్ ఓన్లీ కులం మతం కాదు ఇక్కడ జరిగింది ఒకవేళ దోషి వామన్ రావు వారి జంట కావచ్చు అది ప్రభుత్వం న్యాయస్థానం నిర్ణయిస్తుంది కానీ ఒకటే మేము బ్రాహ్మణ సంఘం తరఫున డిమాండ్ చేసేది ఒకటే వామన్ రావు దంపతులను హత్య చేసినటువంటి వారిని మరి ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకొని పోలీస్ వాళ్ళు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకొని కేసు దీన్ని గట్టిగా చాలా సత్వరంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో తీసుకెళ్లి దీన్ని పరిష్కరించాలని మేము బ్రాహ్మణ సంఘం తరఫున డిమాండ్ చేస్తాం एडवोकेट का जो है मर्डर हो गया मैं तो इसे सीधा सीधा कहना चाहता हूँ कि टीआरएस हुकूमत की सरपरस्ती में छुआ है हकीकत में टीआरएस पार्टी के जो है लीडर है वह जो है अपनी रकाबत से जो बेदर्दी से जो कत्ल किए हैं वो साफ जाहिर होता है कि वीडियो क्लिप आए हैं तो दूसरी जानब जो है वहाँ के MLA TRS और मिनिस्टर्स और KCR साहब भी कुछ जो है उस पर लफ्ज़ कुशाई नहीं कर रहे अफसोस की बात है कि एक आवाम को इंसाफ दिलाने वाले एडवोकेट्स और उनकी मिसेस को जो है एक कार से उतार कर जो है उनके ऊपर जो है हत्या किए हैं मर्डर किए हैं बड़ी अफसोस की बात है कि यानी कि KCR साहब सुनहरा तेलंगाना चाहते हैं तो क्या KCR साहब सुनहरा तेलंगाना ये खून के बहाने से होता है क्या मैं जो है सवाल करता हूँ KCR साहब और रियासती वज़रा से मैं और डिमांड करता हूँ पुलिस डिपार्टमेंट हायर ऑफिसर से डिमांड करता हूँ इस तरह के TRS हुकूमत के दंगे फसादत को रोका जाए हर कौम के तबकात के वकीलों को और बड़े लोगों को जो है हिफाजत किया जाए महफूज रखा जाए आज ब्राह्मण बरादरी की जानिब से मजम्मती और निवाला जो रखे हैं प्रोग्राम मैं इसमें शिरकत किया हूँ उनके गम में हम भी शामिल हैं शुक्रिया।